రైస్ తో ప్యాన్ కేక్ చేసుకోండి, ఆరోగ్యాన్ని సానుకూలంగా ఉంచుకోండి. ఎప్పుడైనా ప్యాన్ కేక్ తిన్నారా? ముఖ్యంగా విదేశాల్లో అల్పాహారంగా అమితంగా వీటిని భుజిస్తారు. అయితే ఇదేదో ఆంగ్ల వంటకంలో ఉంది, మనకెందుకులే అనుకోవద్దు. ఎందుకంటే ప్యాన్ కేక్లకు రైస్ తో కూడా తయారు చేసుకోవచ్చు. రైస్ ప్యాన్ కేక్ ను మన దేశంలో అపూపం అని కూడా అంటారు. ఉదర కుహర రోగులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. మరి రైస్ ప్యాన్ కేక్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. రైస్ ప్యాన్ కేక్ తయారీకి కావలసిన పదార్థాలు: తాటి బెల్లం 20 గ్రాములు, బియ్యం పిండి 25 గ్రాములు, నల్ల మిరియాలు 1/2 టీ స్పూన్, యాలకులు 5, తమలపాకులు 2. తయారీ విధానం చూద్దాం. ముందుగా బియ్యం పిండిని పెనంలో వేసుకొని చిన్న మంటపై బాగా వేడి చేయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని నల్ల మిరియాల యాలకులను పొడిగా చేసి బాగా కలపాలి. వేరే పాత్రలో తాటిబెల్లం తీసుకొని అందులో 100 మిల్లీలీటర్ల నీటిని పోసి వేడి చేయాలి. సిరప్ల మాదిరిగా మారిన బెల్లం మిశ్రమాన్ని బియ్యం పిండిలో వేసి మెత్తగా అయ్యేంత వరకు కలపాలి. తమలపాకులు లేదా అరటి ఆకులను తీసుకొని శంకు ఆకారంలో చేయాలి. ఆ ఆకుల్లో ఈ పిండిని నింపి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. దీంతో రుచికరమైన రైస్ ప్యాన్ కేక్ తయారవుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు: గ్లూటెన్ ఫ్రీగా ఉండే ఈ వంటకం ఉదర కుహర రోగులలో ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి అనేక రకాల ఇతర పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం బెల్లం ద్వారా జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, ఫలితంగా ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. తాటి బెల్లం జలుబు దగ్గర నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. ఇది మిశ్రమ కార్బోహైడ్రేట్లతో నిండి ఉండి సులభంగా జీర్ణమవుతుంది. వైరుధ్యాలు: కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోని చక్కెరలో అనారోగ్యాన్ని కలిగించే కారకాలకు కారణం కావచ్చు. అంతేకాకుండా ఇందులోని చక్కెర వల్ల డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు అంత అనుకూలంగా ఉండదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా? మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.